విష్ణు గారు క్విక్ ఆన్సర్ కావాలి. కేసీఆర్ 5 ఎకరాలకి 50,000 రూపాయలు ఇస్తున్నారు, మీరు 5 ఎకరాలు ఉన్న వాళ్ళకి 6,000 ఇస్తున్నారు, ఎవరు గొప్ప, ఎవరికి ఓటు వేస్తారు? ఇప్పుడు రజనీ గారు కేసీఆర్ గారు నేరుగా ఓట్లు కొనుక్కున్నాడు. ₹2 ఇచ్చినా కొనుక్కున్నట్టే లెక్క. శ్రీ రెడ్డి చెప్పేది నేను ₹2 లక్షల మాఫీ చేస్తున్నా, గుమ్మడికాయలు దొంగ కొనుక్కున్నట్టు. గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు ఎరేస్తే ఎట్లా సుధాకర్ గారు? నువ్వే అంటున్నావు రజనీ గారు ఎట్లుంటుందంటే, ఇప్పుడు తులసి మన అహనా పిల్ల అంటే సినిమాలో ఆయన ఎవరు బ్రహ్మానందం గారు ఒక కోడి ఇట్లా మిమ్మల్ని చూసి బాగా చెప్తుంటారు, మిమ్మల్ని చూసే చెబుతుంటారు. అది తులసిరెడ్డి గారు ఏంటంటే, మేము అధికారంలో వస్తాము రాబోతాము వచ్చినాక ఇస్తాము. ఇది కాదు కదా, ఈ రోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలో ఉన్నాడు, నేరుగా ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. కాబట్టి కోటా శ్రీనివాసరావు బ్రహ్మానందం స్టోరీ కాదు కదా. ఇక్కడ కోటా శ్రీనివాసరావు ఒక 20-25 ఏళ్ల తర్వాత వస్తాం, వచ్చిన తర్వాత ఇస్తాం ప్రభుత్వం. కనీసం సుధాకర్ రెడ్డి గారు వినండి, ఎలక్షన్లు అయిపోయినాయి కదా, మీరు తెలంగాణ ఎలక్షన్లు అయిపోయినాయి, ఓట్లు వేసేసుకున్నారు కదా, ఇప్పుడు మీకు కొత్తగా అవసరం లేదు. ఆగండి, సబ్జెక్ట్ ఒకటి రజనీ గారు, ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఈ దేశంలో రైతులకు 6,000 రూపాయలు ఇస్తున్న దాన్ని నేరుగా వ్యతిరేకిస్తుంది టిఆర్ఎస్ పార్టీ, అంటే రైతు ద్రోహి వాళ్ళు. గురించి సుజనా చౌదరి మాట్లాడాడు, రైతు ద్రోహిగా ఇప్పుడు సుజనా చౌదరి కూడా మాట్లాడాడు, మమతా బెనర్జీ మాట్లాడింది. వీళ్ళ భయము, వీళ్ళ ఫ్రస్ట్రేషను, నరేంద్ర మోడీ బడ్జెట్ బయటకు వస్తానట్లే, 2019లో గెలిపిసేసినారని చెప్పి వీళ్ళే ఒప్పుకున్నట్లే, రైతు పక్షపాతి నరేంద్ర మోడీ. ₹17 55,000 రూపాయల లోపల ఉన్నటువంటి అసంఘటిత కార్మికుల పక్షపాతి నరేంద్ర మోడీ. ఈరోజు చెప్పింది చేయగలిగినటువంటి సామర్థ్యత, నిజాయితీ నరేంద్ర మోడీ దగ్గర ఉంది. 50 ఏళ్ళు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు, మరి ఎందుకు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, ఎందుకు ఇవ్వలేకపోయి తులసిరెడ్డి గారు వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నారు, నాలుగున్నర సంవత్సరాలు ఏంటి రజనీ గారు తులసిరెడ్డి గారు మాట్లాడిన దాన్ని బట్టి అర్థమైంది, 55,000 వరకు ఉద్యోగులు ట్యాక్స్ కట్టే పని లేదంటే ఒక ఉపాధ్యాయుడిగా ఉండి ఈ రోజు సుధాకర్ రెడ్డి గారు ఉపాధ్యాయులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. 90% కండక్టర్లు, టీచర్లు, ఎన్జిఓలు 90% మంది పాలాభిషేకం చేస్తున్నారు, రిటైర్డ్ ఉపాధ్యాయులు. అవును, తెలియక మిస్.